ఏమండి మిమ్మల్ని నేను ముట్టుకున్నానా? అవునండి ముట్టుకున్నారు. అపచారం అపచారం, నేను ఆడాలకు చాలా దూరంగా ఉంటానండి. ముందుగా నా మూడు కత్తులు, కత్ నెంబర్ 1, 2, 3, కమ్ ఆన్. లవండ్రా ముగ్గురు గన్స్. మరి ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలో టాపిక్ నేను ఇస్తున్నాను, నాశనం. నాశనం అవ్వడం అప్పుడప్పుడు లేట్ అవ్వచ్చేమో, కానీ అమ్మాయిలను నమ్ముకుంటే తొందరగా నాశనం అవ్వడం పక్క. నాశనం గురించి నువ్వు మాట్లాడద్దు రావు. నాశనం చేసేది మీ అబ్బాయిలే, నాశనం చెయ్యాలన్న మీ అబ్బాయిలే. అయినా ప్రేమించట్లేదంటే అమ్మాయిని నాశనం చేసిన అబ్బాయిలను చూసారు గాని ఇప్పుడు మా గన్నులు వేస్తాడు. గన్ను నువ్వురా. వసే శ్రీమతి, నువ్వు నాశనం చేయడానికి చూస్తే ఊరుకోవడానికి. గట్టిగా చెప్పరా. వసే శ్రీమతి, నువ్వు నాశనం చేయడానికి చూస్తే ఊరుకోవడానికి నేను తుతుమర్గా అనుకున్నావే. ఆంకర్ రవి గారి తమ్ముడ్నే. ఇప్పుడు నా మొదటి కత్తి. కమాన్ కత్తి. రే రవి, ఎవడి పడితే వాడు అమ్మాయిలు అబ్బాయిలను నాశనం చేయడానికే ఉన్నారని అంటే బట్టలు ఊడదీసి కొడతా. అలా అనాలంటే వాడు నాశనం చేసైనా ఉండాలి. జారి పడ్డ చందమామ ముక్క మా పిల్ల, అన్ని చూడకుండా చెప్పు సరేనా. ఒరే రవి, ఎవడు పడితే వాడు అమ్మాయిలను నాశనం చేయడానికి ఉన్నాడు. రే రవి, ఎవడు పడితే వాడు అమ్మాయిలను అబ్బాయిలు నాశనం చేయడానికే ఉన్నారంటే బట్టలు ఊడదీసి కొడతా. అలా చెప్పాలంటే వాళ్ళు నన్ను నాశనం చేసేనా ఉండాలి, లేదా నన్ను నాశనం చేసే దమ్మైనా ఉండాలి. చల్ బొబ్బే.
లేవరా రెండో గన్ను మోసానికి నంబర్ ప్లేట్ మీ ఆడవాళ్ళు అదే ఒక్క చెప్తున్నా ఇను ఒక్కటి చెప్తున్నా ఇను ఒక్కటంటే వాట్సాప్ చేయవా ప్లీజ్ నంబర్ చెప్పు ప్లీజ్ 100 డైలాగ్ చెప్పు యాక్షన్ మోసానికి మీనింగ్ ఉన్నది కాస్త ఊడింది సర్వ మంగళం పాడింది మేటర్ కోటర్ కొచ్చింది పరువం వీధికి తచ్చింది ఇప్పుడు కత్తి కమ రే రవి మేమ నాశనం చేస్తే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ మాకు కూడా తెలియదు ఒక్కసారి టచ్ చేసి చూడు అమ్మా మేము అలాంటి వాళ్ళం కాదు ఏం మాట్లాడదు అస్సలు తట్టుకోలేకపోతున్నారు డైలాగ్ అట్లా ఫ్లో వస్తుంటే ఏం చేయాలో తెలియక ఆ టచ్ చేసి చూడు అంటే టచ్ చేసి నాన్సెన్స్ లేవు నాన్న చూడు శ్రీముఖి చాలు జీవితానికి చాలు జీవితానికి అరే చెప్తావా లేదా చెప్తాను అటు చూడు ఓకే బేబీ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యు యు సే ద డైలాగ్ చూడు చంద్రముఖి అబ్బాయిని నాశనం చేయాలని మీరే సంకనాకిచ్చలను మీరే అలాంటిది మా జీవితాలతో మీరు ఆడుకుంటారా ఆ ఛాన్సే లేదు రవి నేను నాశనం చేయడం చిటికడంత పని నేను నాశనం నచ్చితేనే చేస్తా నచ్చకపోతే కోస్తా లెట్స్ డు కుమ్ముడో సూపర్ ఈ రోజు నా కత్తులంతా షార్ప్ ఉన్నాయి లాస్ట్ నాకు బాయ్ చెప్పినావు కదా ఏడో గుచ్చుకుంది పీకిన వచ్చి లెట్స్ డు కుమ్ముడో ఆ లేవురా చూడు శ్రీముఖి ప్రేమ పరిట అబ్బాయిలని నశించడం మనసు నిప్పులా మారిపోతే ఈ మంటదేమి తప్పు చేతులార అంటించుకున్నది ప్రేమ నిప్పు టీచర్ నడు నన్ను కాదు రే రవి వాయిస్ మీ నాన్న ముందు లేపు నాశనం చేసే అమ్మాయి ముందు కాదు ఒక్కసారి అమ్మాయి చెప్పిస్తే నాశనం అయిపోతారా కొడక కొడక నెక్స్ట్ నాశనం చేసే అబ్బాయి స్టేట్ లో ఒక్కడే ఉంటాడేమో కానీ నాశనం చేసే అమ్మాయిలు స్ట్రీట్ కుక్కలు ఉంటారు తమ్ముడు ఇంకా ఉంది చెప్పవా నాశనం చేసే అబ్బాయి స్ట్రీట్ కుక్కడు ఉంటాడేమో కానీ నాశనం చేసే అమ్మాయి స్ట్రీట్ కుక్కటి ఉంటది రవి నువ్వు ఇప్పటి వరకు నాశనమైన అమ్మాయిని చూస్తుంటావు నాశనం చేసిన అమ్మాయిని చూస్తుంటావు కానీ నా లాంటి తిక్క అమ్మాయిని చూస్తుంటావు ఒక్కసారి నాకు తిక్కలేస్తే చీమైనా ఒకటే సీఎమ్మైనా ఒకటే ఇంతకు ముందు టచ్ అన్నావు ఇప్పుడు చూడడం అంటావు ఏందో మన ఇంటెన్షన్ ఏంది వద్దమ్మా నాకు అట్లాంటి అలవాట్లు కూసుకో నువ్వేరా నువ్వు ఎవరు నాశనం చేసే అమ్మాయిలు రెడ్ అయి బ్లూ అయి డెడ్ అవుతారు సారీ అన్న మీ అమ్మ అపరిచితుడు అంట అపరిచితుడు
లాస్ట్ డైలాగ్ బేబీ కమ్ ఆన్ రాకెట్ రే రవి నాశనం చేసే దమ్ము నాకుంది నాశనం చేసే దమ్ము నీకుందా నాశనం అంటే బస్ పాస్ లా అనుకుంటున్నారా ఈ తీగనికి ఏమన్నా గడ్డ అనుకుంటున్నారా సారీ నంగనాతి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి నాశనం చేసే దమ్ము నాకుంది నాశనం చేసే దమ్ము నీకుందా నాశనం అంటే బస్ పాస్ లాగా అనుకుంటున్నావు అబ్బే ఏ తుదుమర అనుకుంటున్నావు అబ్బే బ్లడ్ రే రవి నాశనం చేసే దమ్ము మరి ఈరోజు పంచ్ పటాకాలో ది టాపిక్ ఇస్ పోతే పోని ఇది కాకపోతే ఇంకోటి అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది బ్యాటింగ్ వేసేటప్పుడు డక్అౌట్ అయితే పోతే ఉండితే మళ్ళీ ఛాన్స్ రాదా అనిపిస్తుంది డక్అౌట్ అయితే ఓకే గానీ ఆడిడ తాకితే ఏమవుతుందని నెక్స్ట్ నా లవర్ వేరే వాడితో తిరిగినప్పుడు పోతే పోనీ ఇంకో లవర్ వస్తుంది అంటావా ఇంకో ఫ్రెండ్ వస్తాడు అంటావా ఇంకో లవర్ వస్తుంది నమ్మకం ఉండాలరా పాజిటివ్ థింకింగ్ నెక్స్ట్ రవణ పక్కన లాస్ట్ పోతే పోయింది కానీ శ్రీముకుంది అని శ్రీముకుంది చాలు పోతే పోనీ నెక్స్ట్ హలో దిస్ ఇస్ రష్మిత రష్మిత నిజంగా చెప్పు ఈ అపరిచిత ఎట్లా పెట్టుంది నాకు నీలో తెలియని ఎనర్జీ ఏదో ఉందబ్బా చెప్పు మొగుడు పుష్ప పుష్కరాలల్లో కొట్టకపోతే పోతే పోయింది కానీ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే బదులు ఎవ్రీ ఇయర్ వచ్చింది అనుకో ఎవ్రీ ఇయర్ ఒక మొగుడు పోతాడు నెక్స్ట్ పిల్లమైన పిల్ల తల్లి అరే పిల్ల తల్లి పక్కన మీ మామ ఉంటాడుగా మామ ఎప్పుడు అవుట్ కదా మామ ఎప్పుడు అవుట్ అవుటా నెక్స్ట్ ఉన్నది పోయినప్పుడు ఉంచుకున్నది ఉంటుంది కదా ఏమున్నది ఏం ఉంచుకున్నావు డైలాగ్ చెప్పు పవర్ స్టార్ రేంజ్ లో ఉండాలి నువ్వు నంద అయితే బొంద అయితే బద్రి బద్రీనాథ్ నువ్వు నంద అయితే తొక్క అయితే నేను బద్రి బద్రీనాథ్ ఆ రెస్టారెంట్ కి వెళ్ళి ఒక మసాలా దోశ ఆర్డర్ చేసింది చెప్పు నాన్న పెద్ద బాబు పోతే చిన్న బాబు ఉంటాడు కదా దండం మీదకి ఒక అండర్ వైవ్ కానీ ఇంకొక అండర్ ఉంది మన కళ్ళెద్దుగానే అండర్ వేర్ ఎగిరిపోతుంటే దాన్ని ఆపలేము దాన్ని ఆగమనలేము కొంచెం బాధపడతాం దాని తర్వాత ఇంకోటి ఉందిలే అని రియలైజ్ అయ్యేలోపట ఈడ లేదుగా లాస్ట్ నా బాయ్ ఫ్రెండ్ తను లవ్ చేసిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎందులోనైనా దూకు చచ్చిపోతే పోతే పోండి పీడ విరగడైంది అనిపిస్తుంది అమ్మాయిల బుద్ధి బయటపడ్డది దీనివల్ల ఫస్ట్ అమ్మాయిలో అబ్బాయిలో అమ్మాయిలో You want my true story? Say, say, don't go away. Don't go away.
ఇట్లా ఇట్లా ముందుకు నడుచుకుంటు రండి. మూడు స్టెప్పులు వేయగానే అందనిది అందాలనిది అందకని సందేల కది పండు 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 ఎర్ర పండు వాళ్ళు చూపిన బందనాలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ప ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ హోల్ ఫ్యామిలీ విత్ చెక్
కంటెంటే ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏ కులకరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం కానీ ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. 20 generation ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ ఇట్ మస్ట్ బి టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టూమెన్ పాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కబాబ్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్.